హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పద్మని మాట్లాడుతాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారండి. మా డాక్టర్ గారు నమస్కారం అండి. నాకు చాలా మంది పిల్లల్ని చూస్తుంటానండి, స్టూడెంట్స్ ఈ మధ్య ఎగ్జామ్స్ అయ్యి చాలా మంది ఎగ్జామ్స్ కూడా చాలా ఫెయిల్ అయిపోయారు. సూసైడ్ చేస్తున్నారు కూడా పేపర్లో చూశాను. అందరూ కష్టపడి చదువుతారు కదా, కొంతమంది బాగా చదివి మంచి మార్కులతో వస్తారు, పాపం కొంతమంది ఫెయిల్ అయిపోయి పాపం రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడి సూసైడ్ చేసుకోవడం, పేరెంట్స్ కష్టపడడం అన్నీ చేస్తున్నారు. ఆ స్టడీస్ లో డిఫరెన్స్ ఉందంటారు. ఇది అందరూ కష్టపడుతున్నారు కానీ అక్కడ మంచి మార్కులు వస్తాయి, అక్కడికి పాపం ఫెయిల్ అయిపోతున్నారు. దాని ఏమంటారండి దానికి? ఏమన్నా చాలా చాలా మంచి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అడిగారండి. నా మై ఫేవరెట్ టాపిక్. దీన్ని స్మార్ట్నెస్ అంటారండి, స్మార్ట్ స్టడీస్ అంటారు. కష్టపడమే ఇంపార్టెంట్ కాదు, తెలివిగా కష్టపడమే చాలా ముఖ్యం. దీన్నే స్మార్ట్నెస్ అంటారు. కష్టపడడాన్ని హార్డ్ వర్క్ అంటారు, కానీ తెలివిగా కష్టపడడమే, ఇంటెలిజెంట్ వే ఆఫ్ వర్కింగ్ హార్డ్ని స్మార్ట్నెస్ అంటారు. అందరూ కష్టపడతారు కానీ అందరికీ వాళ్ళు ఆశించినంత ఫలితం దొరకదు. ఎందుకంటే ఆశించినంత ఫలితం దొరకని వాళ్ళు కేవలం హార్డ్ వర్క్ చేశారు, కేవలం కష్టపడ్డారు, కానీ ఆశించినంత ఫలితం దొరికిన వాళ్ళు స్మార్ట్గా వర్క్ చేశారు. అంటే వాళ్ళు కష్టపడమే కాకుండా తెలివిగా కష్టపడ్డారు, ఇంటెలిజెంట్గా కష్టపడ్డారు. దీన్నే స్మార్ట్నెస్ అంటారు. సో మనం హార్డ్ వర్కే కాదండి, ఇంటెలిజెంట్ వే ఆఫ్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్, దాన్నే స్మార్ట్నెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ గురించి చక్కగా చెప్పారు, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ కష్టపడుతున్నారు, ఒక సిలబస్ ఒక బుక్ ఇచ్చారనుకోండి. సో ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ బుక్కే అలా చదువుతూ ఉంటాడు. ఇంకో అబ్బాయి ఆ బుక్కే చదవడమే కాకుండాను తెలివిగా ఏం చేస్తాడంటే, మొదటి నుంచి చివరి పేజీ అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ కాదండి, కొన్ని ఇంపార్టెంట్ ఉంటుంది, కొన్ని మనం తెలుసుకోవాలి, కొన్ని స్ట్రెస్ చేయాలి. అది అర్థం చేసుకోవాలంటే మనకు ఆ స్టూడెంట్ లెవెల్లో తెలియదు, కానీ మనం అది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఆ ఎగ్జామినర్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలివిగా చదివిన వాడు ఏం చేస్తాడంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ తిరగేస్తాడు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, దేని మీద తను ఇంపార్టెంట్ గా స్ట్రెస్ చేస్తారని ఆ టాపిక్స్ ని ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేసి బాగా చదవడం స్టార్ట్ చేస్తాడు. సో ఇద్దరు మొదటి నుంచి చివరి వరకు అన్ని పేజ్ చదివినాను. ఈ స్మార్ట్ గా చదివిన వాడు ఏం చేస్తాడంటే, ఈ మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ చదవడమే కాకుండా ముఖ్యమైన టాపిక్స్ ఏంటి అని అనలైజ్ చేస్తాడు పాత క్వశ్చన్స్ పేపర్ చదివి. ఆ టాపిక్స్ అనలైజ్ చేయడమే కాకుండా ఇది మనం ఇది కామన్ గా అడుగుతున్నారు కాబట్టి ఇది మనం ఎలా ప్రెజెంట్ చేస్తే ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడని బాగా తెలివితేటతో ఆలోచిస్తాడు. సో మామూలుగా థియరీలు అలా పాయింట్ బై పాయింట్ రాయకుండా ఏం పాయింట్స్ మనం ఇంపార్టెంట్ గా ప్రెజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్సెస్ ఉంటే ఒక టాపిక్ కి ఇంకో పార్ట్ కి డిఫరెన్స్ చెప్పమని ఒక క్వశ్చన్ వేస్తే ఒక చక్కగా టాబ్లెట్ కాలం వేస్తాడు. ఇది పాయింట్స్ ఉంటే ఈ యొక్క లక్షణం, ఈ పాయింట్స్ లేకపోతే ఈ యొక్క జబ్బు లక్షణం అని ఒక టాబ్లెట్ కాలం వేస్తాడు. అలాగే చక్కగా ఒక డయాగ్రామ్స్ వేస్తాడు, ఫిగర్స్ వేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని నుంచి ఆ పని చేయడానికి ఏం జరుగుతుంది అనేది ఒక ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేస్తాడు. సో తన ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చదివిన వల్ల ఏది ఇంపార్టెంట్ తెలుసుకొని ఆ మెటీరియల్ ఎంత చక్కగా ప్రజెంట్ చేయాలని అనలైజ్ చేసేసి డయాగ్రామ్స్ వేయడము, టాబ్లెట్ కాలమ్స్ వేయడమో చేస్తుంటాడు. ఇదే కాకుండా మీరు గమనించుంటే ఈ స్మార్ట్గా చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ మీద చదవడం కాకుండా టీచర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏ పాయింట్ని స్ట్రెస్ చేస్తారని కూర్చొని అనలైజ్ చేస్తారు. ఇదే కాకుండా ఇంకా స్మార్ట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నెట్లో ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్ అంతా, గూగుల్ సెర్చ్ చేసేసి ఆ వీడియో చూసేసి మీరు ఒక టాపిక్ సెర్చ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మాకే తీసుకోండి ఒక మంచి మంచి టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ క్లూవర్ డ్యూసీ సిండ్రోమ్, జర్స్మ్యాన్ సిండ్రోమ్ ఉంది, ఆ టాపిక్ కొట్టగానే ఒక 10-20 వీడియోలు ఓపెన్ అవుతుంది. అన్ని వీడియోస్ చూస్తాడు, అన్ని వీడియోస్ ఒకేలా ఉండదు, ఒక వీడియోలో ఒక పాయింట్ బాగా చెప్తాడు, ఇంకో వీడియోలో ఇంకో పాయింట్ బాగా చెప్తాడు. సో అన్ని పాయింట్ ఏ వీడియోలో బెస్ట్ పాయింట్ ఉందో అన్ని తీసుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ గా ప్రిపేర్ చేసి అది ప్రజెంట్ చేస్తాడు. ఇదే స్మార్ట్ వే ఆఫ్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్నెస్ గురించి చెప్పాలంటే మన పురాణాల్లోనే ఉందండి. ఇప్పుడు శివ పార్వతులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారు, లోకాన్ని 3 సార్లు ఎవరు తిరిగి వస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తానన్నారు. సో వాళ్ళిద్దరు పిల్లలు కూడా లోకాన్ని 3 సార్లు చుట్టడానికి రెడీ అయ్యారు, అలా 3 సార్లు తిరిగితే వాళ్ళకి గిఫ్ట్ వస్తుందని. ఒకలేమో వినాయకుడు, ఇంకొకలేమో కుమారస్వామి. ఇద్దరు హార్డ్ వర్క్ చేశారు కానీ ఎవరికి ఆ గిఫ్ట్ వచ్చింది,
వినాయకుడికి వచ్చింది. ఎందుకంటే వినాయకుడు వర్క్ విత్ స్మార్ట్నెస్, తెలివిగా హార్డ్ వర్క్ చేశారు. కుమారస్వామి ఏం చేశారంటే ఆ లోకాన్ని నిజంగా 3 సార్లు చుట్టాలనుకొని తన నెమలి మీద ఆ 3 సార్లు అలా కష్టపడి లోకాన్ని తిరిగి వచ్చాడు. చాలా టైం పట్టింది. వినాయకుడు ఏం చేశారు, తెలివిగా ఆలోచించాడు, నేను కొంచెం లావుగా ఉంటాను, నా వాహనమేమో ఒక ఎలుక, నేను ఇలాగ 3 సార్లు తిరిగి వచ్చే లోపల కుమారస్వామి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాడు, సో నేను తెలివిగా ఆలోచించి కష్టపడితే గాని ఈ పోటీలో నెగ్గలేనని తెలివిగా కష్టపడి ఆలోచించి స్మార్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే తల్లిదండ్రులు కూడా లోకాంతో సమానం కదా, సో లోకాన్ని 3 సార్లు తిరిగే బదులు తల్లిదండ్రులే 3 సార్లు తిరిగితే అది లోకాన్ని తిరిగినట్టని గ్రహించి తెలివితేటలు ఆలోచించి ఒక హీ హ్యాస్ పుట్ హ్యాస్ హార్డ్ వర్క్ ఇన్ ఎ క్లెవర్ మేనర్. సో ఆ ఎలుక మీద ఎక్కి ఆ కొంచెం లావైన శరీరంతో అలా 3 సార్లు తల్లిదండ్రులు తిరిగి వస్తే అందరూ అంగీకరించారు, తల్లిదండ్రులు లోకంతో సమానం కాబట్టి నువ్వు తల్లిదండ్రులు 3 సార్లు తిరిగితే లోకాన్ని 3 సార్లు తిరిగినట్టే అని చెప్పి నువ్వే ఈ పోటీలో నెగ్గేవని వాళ్ళు డిక్లేర్ చేసేసి తన గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే కుమారస్వామి ఆ లోకాన్ని 3 సార్లు నిజంగా తిరగడం కన్నా ఈ వినాయకుడు పేరెంట్ తిరగడం తొందరగా అయిపోయింది, సో తొందర అయిపోవడం వల్ల పోటీలు నెగ్గాడు. స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా వర్క్ చేసేసి ఆ పోటీని నెగ్గారు, ఆ గిఫ్ట్ పొందారు. సో హార్డ్ వర్క్ నో మ్యాటర్ ఇస్ నో డౌట్ హార్డ్ వర్క్ ఇస్ ఇంపార్టెంట్ బట్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ వర్కింగ్ ఇన్ అ హార్డ్ మేనర్ విత్ ఇంటెలిజెన్స్, దాన్ని స్మార్ట్నెస్ అంటారు. సో స్మార్ట్నెస్ ఇస్ ఈక్వల్ టు సక్సెస్, ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్, స్మార్ట్నెస్ ఇస్ ఈక్వల్ టు సక్సెస్. సో మీరు కష్టపడమే కాదు తెలివిగా కష్టపడడం నేర్చుకోవాలి, అప్పుడే మనం ముందడుగు వేయగలం, ముందంజలో ఉండగలం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఇదంతా స్టూడెంట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్కే కాదండి, పేరెంట్స్ కూడా పిల్లలకు చెప్పడానికి వీలవుతుంది కదండి. చాలా బాగా చెప్పారు. నమస్కారం. థ్యాంక్ యూ.